ఇలాగ నేను ఆ సంపాదన మేము మీకందరికీ సరైన పథకాల ద్వారా వచ్చే ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా రైతుకి అన్నపెంటే రైతుని సరిగ్గా చూసుకోలేని పక్షంలో రైతు కన్నీరు పెడితే రైతు కన్నీరు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదు అనంతపురం నుంచి కర్నూలు ఏ జిల్లాలకు మేము చేసిన ఈ రోజుకి పశ్చిమ గోదావరి గాని ఏ జిల్లాల్లో కూడా రైతు సుభిక్షంగా లేడు మొన్నటికి మొన్న మానవ తుఫాను వస్తే 9 రోజుల నుంచి పంట పొలాల్లో నీరు నిండికపోతే కనీసం కాలవల్లో పుడికిలు తీసే వాళ్ళు కూడా లేరు ప్రభుత్వానికి వచ్చి పలకరించే ప్రభుత్వ శాఖలు లేవు అధికారులు లేరు కానీ బెదిరించడానికి అధికార వ్యవహారం ఉందట అధికార యంత్రాంగం ఉంది కానీ సభని జరుపుకోకూడదని చెప్పి అధికార యంత్రాంగం ఉంది కానీ ప్రజలు కష్టాలు వస్తే కన్నీళ్లు దుర్చే అధికార యంత్రాంగం లేదు సినిమా టికెట్ లాపడానికి మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి ప్రతి ఒక్కరు కదులుతారు ముందుకి రైతు కష్టం వస్తే కదలడానికి ఉండదు వారాహి అని చెప్పి ఒక బండి తీసుకొస్తే అదొక ఓ బస్సో లారీయో తిరగడానికి ఒక వాహనం దానికి వారాహి అని పేరు పెట్టుకున్న అమ్మవారి పేరు పెట్టుకున్నాం దానికి రంగు బాగలేదు దానికి టైర్లు బాగలేదు ఎంత హైట్ వారాహి హైట్ ఎంత వారాహి రంగు ఎంత అని అడుగుతా ఉన్నారు అసలు మీరు చేసే దోపిడి ఎంత వైసీపీ నాయకులు మీరు చేసే దోపిడి ఎంత నేను చెప్పట్లేదు వాళ్ళ నాయకులే స్వయంగా వాళ్ళ నాయకుల మధ్యలో కూర్చొని ఇంకా మనం ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అవినీతికి ఇంక చేయకండి అని చెప్తున్నారు వాళ్ళ నాయకులు కరప్షన్ హాలిడే ప్రకటించారు పంట సరిగ్గా గిట్టుబాటు రాకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు అలాగే వైసీపీ కరప్షన్ హాలిడే ప్రకటించింది నేను ఏదైనా మాట్లాడితే నేను పుట్టిన కులం నుంచి ఆ ఉన్న వ్యక్తులందరూ తిట్టిస్తూ ఉంటారు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులందరూ వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు నాకు స్ఫూర్తిదాయకం గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారి విశ్వనరుడు స్ఫూర్తితో పెరిగిన వాడిని ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తిని కాదు నేను నా కులాన్ని నేను గౌరవిస్తాను నేను పుట్టిన కులం దాన్ని గౌరవిస్తాను అన్ని కులాలకు ఎంత గౌరవిస్తాను అంతే గౌరవిస్తాను గుర్రం జాషువా గారి విశ్వనరుడిని గుండెలు